మిస్టర్ కోటేష్. ఆయన ఆయన పర్సనల్ సెక్రటరీ, నేను చెప్తున్నాను, నమ్మండి ప్లీజ్. ఆశ్చర్యంగా ఉంది మీకలా. 6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను. పారాయణ కోసం నేనే ఆశ్చర్యపోతాను ప్లీజ్. మూతలు ఎక్కడ ఉన్నారంటే మూతలు పగిలిపోతాయి. నా మూతలు సంచిచ్చండి. నన్ను కొట్టకట్రా, మీ మూతలు మీరు తీసుకెళ్ళిపోండి రే. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. అంత పెద్ద కోటేశ్వరుడు ఇంత చండాలంగా మూతలు ఎరుకుంటున్నాడండి. మీరు లోన్ ఇవ్వండి ప్లీజ్. ఆయన కోటేశ్వరుడే, ఇండస్ట్రియలిస్టే. కోటేషన్ కోటేష్ ఫైనాన్స్ కి, చీకాయ సోపు ఫ్యాక్టరీకి, రియల్ ఎస్టేట్స్ కి ఆయన ఓనరే. కాకపోతే ఆయన పేదరికంలో ఉండేటప్పుడు ఇలా మూతలు ఏరుకునేవాడు, అమ్ముకునేవాడు. ఆ మూతల మీదే ఇంత వాళ్ళు అయ్యాడు సార్. మీరే కోటేష్ గారు ప్లీజ్. నమస్తే నమస్తే. వాట్ ముస్తఫా, వీళ్ళంతా ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. వీళ్ళని చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కదా, అట్మాస్ఫియర్ బట్టి ఏరియాని బట్టి అలా తయారై వస్తుంటారనమాట. అయినా మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదే, ఎందుకే టెంట పడుతున్నారు? మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్. ఎలా ఉన్నప్పుడా? వజ్రం నేల మీద ఉన్నా గాల్లో ఉన్నా వజ్రం వజ్రమే సార్. మూత నేల మీద ఉన్నా సీసా మీద ఉన్నా మూత వాల్యూ మూతదేనాయనా. సారీ, మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది. కావాలంటే మేము ఏర్పడతాం సార్, మా సందేహాలు తీర్చండి. అడగండి, సందేహమే సగం బలం. మీరిలా మూతలేరుకునే పైకొచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ, ప్రతి మనిషి స్టెప్పుల వారీగా పైకొస్తే నేను మూతల వారీగా పైకొచ్చాను. అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలేరుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి? కంట్రోల్ యువర్ టంగ్ సెక్రటరీ. ఎస్ ప్లీజ్. లేరో చూడండి, దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా? లేదే, వేరుశనగ పప్పే తిన్నాడు. ఖద్దరే కంటిన్యూ చేశాడు కానీ జీన్స్ కి షిఫ్ట్ అయ్యాడా? లేదే. అలాగే నేను కూడా. ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను. అంత గొప్పవాళ్ళు కావటానికి కేవలం ఈ మూతలేరుకోవడం ఒక్కటే కారణం అంటారా? ఆ ఇంకోటి కూడా ఉంది. ఏమిటి సార్? అది అయ్యిందా లేదా? ఊరుకోండి సార్, ఏంటా బూతుమాటలు? మరదే ఎక్స్ట్రా మాటలంటే అయ్యిందా లేదా అనేదే కనుక బూతుపదం అయితే అహింస పరమో ధర్మక అది కూడా బూతుమాటే అవుతుంది. ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయ్యిందా లేదా? ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం అయ్యిందా లేదా అని అడుగుతాం కదా. అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది, సమ్టైమ్స్ బూతు పదంలాగా కూడా వినిపిస్తున్నాడు. సారీ సార్, మీరు చివాట్లు పెట్టాం. Let me see the love.
నేనే నువ్వైతే మాత్రం పొద్దున పెంపుడు కుక్కలాగా చెవు నాగాలా? పళ్ళు రాళ్ళ కొడత కుక్కకి కన్నా ఉంటే అసలు నేను లేపడానికి కరెంట్ షాక్ ఇద్దాం అనుకున్నానా? మెయిన్ పోల్ లో ఫీజు కొట్టేస్తాని వదిలేసా. ఏనానా తెల్లకి తెల్లారిన దున్న పోతులో పడుకున్నావు? రాత్రి తమ ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసి కలగంటున్నారా? అవే సీన్లు కల కల అంటే కలయప్ప, అదో పెద్ద ట్రాజడీ కలప్ప. నీ ట్రాజడీ ఎవరికి కావాలరా? నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోరు? నీ నాయనమ్మ అదే మనీషాకు ఇరాల అరగంటకోసారి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా, పెళ్లి ఖాయం అయ్యిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది. నా పెళ్లికి అప్పుడే తొందర వచ్చిందప్ప. నీ పెళ్లికి తొందర కాదు నాన్న, మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది. ఇవాళ 14 మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను, అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా, నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు. అప్పా అంత మాట తప్ప, నాకు కామన్ గర్ల్స్ ఎవరు నచ్చలేదు. ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా? లేదప్ప, నాకు రోజు కళ్ళు ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయా? అవునప్ప, నన్ను పగలు రాత్రి చేస్తుంది. కళ్ళో చేయటమేట్రా? అవునప్ప, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ స్వీటీ బ్యూటీనే. ఎవరా బ్యూటీ? నాకే తెలీదప్ప, పెళ్లి కూడా నేను అభిమానించాను, ఆరాధించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నానా ఆ చివరి ముక్కు ఇంకొకసారి కొయ్యి. మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆఖరు ముక్కు ఇంకొకసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని ప్రేమించిన డాడీ. ఇంకోసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని. అంటా ఏమిటా? వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా? నువ్వు బ్రేక్ వేసుకోమమ్మీ. చూడన్నా, ప్రేమ అంటే ఒక ప్రమాదం రా, ఒక విషం. అవునంటావు కాదంటావా? కాదు, అమృతం. ఒరేయ్, నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా? మైండ్ ఇప్పుడే సెట్ అయింది. This is a father and son matter. Don't interfere in the center. Hey, Pramante, Magavaritho Vyaparam Chedan Kosam, Aadadi, Upayoginche Business Material, Aadada Nanubhiyunchadan Kosam, Magavadu Focus Chese, Oka Colorful Floodlight. Ippudu Cheppunanna, Pramante Enti? Vaddu,
చెప్తే నువ్వు కొడతావు. కొట్టడం కాదురా, నిలువున చీరేస్తా. అతో ఒక అమ్మాయి కల్లో కనిపించిందంట, వీడు ప్రేమించాడంట. ఒక్కసారి కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా. నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా? అర్థమైంది. ఇంతకీ ఎవరు నాన్న? నీ కళలో వచ్చిన అమ్మాయి చెప్తే నువ్వు రెండు పీకుతా? ఊరుకరా, ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. మనిషా, నువ్వు ఎంత మంచి పార్టీ మనిషా. అవును మనిషా, ప్రేమంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది? ఆ మొహాన్ని ఎవరు ప్రేమించలేదు, మీ అమ్మ తప్ప, అందుకని. కాదు మనిషా, ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగు మారిపోయింది. ఏడిశాడు, వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు. నువ్వే ఆలోచించకు, నువ్వు అమ్మాయిని ప్రేమించు, ప్రేమించేసే. హలో మిస్టర్ బామ్. జేమ్స్ నువ్వా? గుడ్ లక్ అంటే ఇదేరా? గుడి తప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చుండేవాడివి. అవును, ఈ అర్ధరాత్రి పూట ఇటు వచ్చావంటి? శాలరీ శాలరీ సార్. శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు, కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యవు. 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని 10 ఏళ్ల క్రితం నీ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఆ పని ఏం చేసావు? ఏంటండి, దాని గురించి టైల్స్ దొరుకుతానే ఉన్నాయండి, ఇప్పుడు దాంట్ అవసరం అంటారా? సరే, ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను. ఏంటి సార్? అదే, మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట, దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఎక్కడుందండి? కళ్ళలో ప్రేమించాట. కళ్ళలోనా? ఏమండే, ఇదేమన్నా ధర్మంగా ఉందండి? 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు, ఇప్పుడు కళ్ళలో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు. ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు, కానీ కళ్ళలో అమ్మాయి ఎలా పట్టుకుంటావు సార్? జేమ్స్ బాండ్ 555 అని బోర్డు పెట్టుకోవడం కాదు, ఎలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ట్రై చేయస్ బాండ్, జేమ్స్ బాండ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సిస్టర్, మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పేషెంట్ నేనేనండి. ఇంత గ్లామరస్ పేషెంటా? ఏంటి ప్రాబ్లం? రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా? పగటి పట్టు తప్పండి. పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్, ఆకలి ఉండదు, ఒకటే ఆయాసం. అలాగా? ఇలా వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం డాక్టర్, బరువుగా ఉన్నానా? లేదు, భయంగా ఉంది. మీకు నిద్ర ఎందుకు పట్టడం లేదు అర్థమైంది? ఒకసారి లెగిస్తారా? ఎస్ డాక్టర్. ఇవిడికి రెండు కాంపౌండ్ టాబ్లెట్ ఇచ్చి మరి కాంపౌండ్ రెండు ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి. వెళ్ళండి. బాబాయ్, ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎస్ కమింగ్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్. రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏంటి, మీకు నిద్ర పట్టడం లేదా?
ఏ నీకు నిద్ర పట్టదా? నాకు నిద్ర పడుతుంది, రెండు రోజులకోసారి మెలకు వస్తుంది. ఏం రోగాలు ఏమిటో? తిన్న జరగదు, ఆకలి కాదు. ఓహో, చెక్కేస్తాను, ఇలా వచ్చి కూర్చోండి. అలాగే. ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు? ఏ లేదు, మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని. నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా? అదే కదా భయం. భయమా? ఆశ, ఇడియట్, స్టూపిడ్, రాస్కల్, పచ్చిమిర్చి పట్టుకుని పరువు తక్కువగా మాట్లాడతావా? ఏంటమ్మా నువ్వు పచ్చిమిర్చివా? ఈ మాట ముందు చెప్పచ్చు కదా. డాక్టర్ కాబట్టి బతికిపోయావు. అదే యాక్టర్ అయితే చంపేసిండేదండి. ఏమైంది డాక్టర్? ఎవరన్నాడ్రా? ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు. అవునరా, నన్ను ఈ హాస్పిటల్ లో వదిలేసి అడగలేరా నువ్వు? ఇంకెక్కడికి, నీ డ్రీమ్ గర్ల్ డ్రెస్ తీయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా పథకం వేశాను. నువ్వు మామూలు మిత్రుడు కదరా? ఆత్మమిత్రున్నా? చేతి మామూలు కాంపౌండర్వే. ఏంటి పథకం? పథకం ఏమిటంటే, కళలో కనిపించని కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి, బ్యూటీ పార్లర్స్ కి, సంజీవ పార్క్ కి, ఇందిరా పార్క్ కి తిరగాలి. ఎందుకు పొగడాలనుకోరా? మరి అదే, నీ ఫేస్ కి లవ్ వద్దంటే వినవు కాదు. నీ లవరు మాధురి దీక్షిత్ కాదోలు రాజోలు అని చెప్పావు కదా. రాజోలు ఎవరా? కాదోలు సిస్టర్లే. సర్లే గాని, ఈరోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి, అందులో అక్కడ స్టేజ్ పైన గాని కింద గాని దొరకచ్చు. ఫ్యాషన్ పరేడ్, చెమక్ చెమక్ పాయలు బాజే రాము, నీ ప్రాంతం పగిడే కొట్టదనమాట. ఫ్యాషన్ షోనా? రే, నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా. ఏంట్రా నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు? వస్తాడు. నేనెందుకు? మీరే దించుకోండి. మీరు చెప్పను కిరాణి దిల్ వాలేదు అని లేజాంగి హమ్ ఆప్కే హై కోర్ట్. నోరు మూసుకుని కూర్చో. నువ్వు ఒక సల్మాన్ ఖాన్, అదొక మనిషి కూడా నీసుకొని కూర్చో. చెప్పలోకి రాణి, మీరు పక్కటి కంట్రీయా? గుండ్రం వచ్చేసింది. మీరు చెప్పలోకి రాణి, మీ చెమ్మల కండ్రి గుండ్రి తండ్రి. ఏం జరిగిందమ్మా? మూతి సాగదీసి ముద్దు అడిగాడు. మూతి సాగది జరిగింది ముద్దు కాదమ్మా, సీసా మీద మూత. అలాగా? సారీ. కూర్చోండి బాబు, కూర్చోండి, కూర్చోండి. ఎక్కడ కూర్చోండి. ఇదే మరి ఎరా జిమ్స్, ఎక్కడ తెచ్చావు, ఏం చేస్తున్నావు రా? అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్ళాను. చేసేది బ్యాంక్ ఉద్యోగం, ఉండేది ఉమెన్స్ హాస్టల్. మనీషా పేరు అలక. మనీషా నాకు తెలుసురా, ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా? అది గాడ్ గిఫ్ట్. నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం పలకొచ్చింది. మనీషా, ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరల్లా ఉండేదనివా? సరే, ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి
కనిపించకుండా పోయారు. ఎంత ఘోరం జరిగింది మనిష, నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి. డార్లింగ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ పిల్ల తనంటూ తానే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకుని నాతో రుణం చేయాలి మనిషా. అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా. రొమాన్స్ కి కుక్క అయ్యో. షట్ అప్ యువర్ లిప్స్. మా జాక్సన్ సంగతి మీకు తెలీదు. ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మటాష్.